మేము ఏడొచ్చున్నాం, మా సారు ఆయన బిడ్డల మార్గం మమ్మల్ని చూసుకుంటున్నాడు, మా కూటికి గుడ్డకి దేనికి తక్కువ చేయలేదు, 6 గంటలైందంటే టీ ఇస్తాడు, 7 అయిందంటే భోజనం పెడతాడు, 11 అయిందంటే అన్నం పెడతాడు, మాకు తలకి నూనె చీకాయ గుడ్డలు బట్టలు అన్నీ పండ్లు వారానికి 1 బుట్ట చేస్తాడు, అందరికి పాస్తాడు, మిగిలినట్టు వాడు పెడతాడు, మళ్ళా ఇస్తాడు, మమ్మల్ని లక్షణంగా చూసుకుంటున్నాడు తల్లి మా సారు, మాకేం కొరత లేదు. మీకు ప్రతిదీ సరే పెడుతున్నా అన్నీ మా సార్ తను బిడ్డల మారిగా చూసుకుంటున్నాడు, మాకేం కొరతలే. మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు? నేను వచ్చా 2 ఏళ్ళేతాంది, ఇది తెలివి వచ్చింది నేనే. అప్పటి నుంచి మా నాయన ఇక్కడనే ఉండా, ఆ వెంకటేశ్వర ఇక్కడ ఆయన బదులు ఈయన ఈయనే ఉండా. నాకెవరు లేరమ్మా, ఒక ఆడబిడ్డ, ఆ భర్త చచ్చిపోయినాడు, ఆమె చేసుకొచ్చి నన్ను 7 రోజులు 2 ఏళ్ళ నుంచి ఇక్కడే సార్ చూసుకుంటున్నారు. అన్నీ నాకు సారే చూసుకుంటున్నాడు. ఆరోగ్యం అంతా బాగుంది. ఏదన్నా బాగా లేకపోతే హాస్పిటల్గా తడుక్కొస్తాడు, చూపిస్తాడు, తొడుక్కొస్తాడు, వదులుతాడు, మాత్రలు తెచ్చేస్తాడు, మాకేం కొరత లేదు తల్లి. హ్యాపీగానే ఉన్నారండి. ఆయన బిడ్డలు పాపలు చల్లగా ఏడుకొనలాడు మారిగా ఉండాలో, మాకేం కొరత లేదు.